హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్లో 8 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఈరోజు మనం స్టోరీ చెప్పుకుందాం, అంటే ఒక కథని మనం తెలుసుకుందాం. ఈ కథ నుంచి మనకి ఈ లెసన్లోకి వచ్చిన ఆన్సర్స్, మీనింగ్స్ ఇవన్నీ ఉంటాయి నాన్న. ఈ కథ పేరేంటో చూద్దాం చూడండి. 9th లెసన్, సింహం చిట్టెలుక. సింహం చిట్టెలుక. సింహం అంటే మీకు అందరికీ తెలిసిన జంతువే, ఎలుక కూడా తెలిసిన జంతువే నాన్న. మీరు సింహాన్ని ఎలుకని చూసే ఉంటారమ్మా. ఈరోజు ఆ రెండింటి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. అదేంటో మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. ఆ బొమ్మలో ఏం చేస్తుంది సింహం? నిద్రపోతుంది. సింహం ఏం చేస్తుందన్న? నిద్రపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒక అడవిలో సింహం ఉండేదంట. అది ఆ అడవికి రాజు. ఆ సింహమే ఆ అడవి మొత్తానికి రాజు. ఆ సింహాన్ని చూస్తే జంతువులన్నిటికీ భయం. ఆ అడవికి రాజు అయినటువంటి సింహాన్ని చూస్తే అక్కడ ఉన్న జంతువులన్నిటికీ కూడా చాలా భయం వేసేదంట. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీసేవి. ఎక్కడ చంపి తినేస్తుందో అని చెప్పి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ఎప్పుడూ కూడా సింహానికి దూరంగా పరిగెట్టేసేవంట. సింహం చేతికి ఏ జంతువైనా చిక్కిందా, అది దానికి ఆహారం కావలసిందే. ఆ పరుగులాటలో సింహం చేతికి ఏదైనా ఒక జంతువు చిక్కిందనుకోండి, అంటే ఆ చేతికి దొరికిందనుకోండి, ఆ రోజు ఆ జంతువు ఆ సింహానికి ఆహారం అయిపోయేది. అంటే ఆ జంతువుని చంపి తినేసేది. ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది. ఒకరోజు సింహం ఏం చేసిందంట? వేటకు వెళ్ళిందంట. అడవిలో జంతువుల్ని వేటాడడానికి వెళ్ళింది. ఒక దుప్పిని చంపింది. ఒక దుప్పిని చంపేసింది. కడుపు నిండా దాని మాంసం తిన్నది. ఆ దుప్పి మాంసాన్ని సింహం కడుపు నిండా తినేసింది. ఒక చెట్టు కింద నీడలో నిద్రకు ఉపక్రమించింది. ఒక చెట్టు క్రింద నీడలో నిద్రపోతుందనమాట. కడుపు నిండింది కదా, ఆహారం దొరికింది. కడుపు నిండా ఆహారం దొరికింది, ఇంకా తృప్తిగా తినేసింది. చక్కగా చెట్టు నీడలో హాయిగా నిద్రపోతుంది. ఆ చెట్టు క్రింద కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆ సింహం నిద్రపోతున్నటువంటి చెట్టు క్రిందున్న కలుగలో, అంటే ఒక చిన్న హోల్ ఉండేది చిల్లు, దానిలో ఒక ఎలుక ఉండేది. అది కలుగు నుండి బయటకు వచ్చిందంట. అది కలుగు నుండి బయటికి వచ్చి సింహాన్ని చూచి భయపడింది. ఆ నిద్రపోతున్న సింహాన్ని చూసి భయపడిందంట. అది నిద్రపోతున్నదని గమనించింది. అది నిద్రపోతున్నట్టుగా చూసింది ఎలుక. సింహం మీద ఎక్కి అటు ఇటు తిరిగింది. సింహం మీదకి ఎక్కి ఏం చేసిందంట ఎలుక? అటు ఇటు తిరిగిందంట. చూడండి, ఇక్కడ బొమ్మలో మనకు చూపించాడు. నెక్స్ట్ పేజీలో సింహం మీద ఎలుక అటు ఇటు తిరగడం మీరు గమనించారా? చూడండి, ఇదిగో ఎలుక సింహం మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతుంది. తన మీద ఎలుక తిరుగుతూ ఉండటంతో సింహానికి మెలకువ వచ్చింది. తన మీద ఎలుక అటు ఇటు తిరుగుతుంది కదా, అప్పుడు సింహం నిద్రకి భంగమయ్యి మెలకువ వచ్చేసింది. క్రీగంట చూసింది, ఎలుక కనిపించింది. అంటే ఓరకంటగా చూసింది అనమాట. నిద్రలో నుంచి మెలకువలోకి వచ్చి సింహం ఓరకంటగా చూసేసరికి దానికి ఎలుక కనిపించింది. తనకు నిద్రాభంగం కలిగించినందుకు దాని మీద కోపం వచ్చింది. సింహానికి నిద్రాభంగం అంటే నిద్రకి ఆటంకం కలిగించింది కదా ఎలుక, ఆ ఎలుక మీద కోపం వచ్చేసిందంట. గబుక్కున్న దాన్ని పట్టుకున్నది. గబుక్కున్న దాన్ని చేతిలో పట్టుకుని చంపబోయింది. అంటే దాన్ని కూడా చంపేయిపోయింది. నా నిద్ర చెడగొడతావా అని చంపేయిపోయింది. అప్పుడు ఆ ఎలుక, అడవి రాజా, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించు. అడవి రాజా, ఓ అడవికి రాజైనటువంటి సింహమా, నేను తెలియకుండా తప్పు చేశాను, నన్ను క్షమించు. అడవికి రాజువైన నువ్వంటే నాకెంతో గౌరవం. అడవికి నువ్వే రాజువు కదా, అలాంటి రాజువైన నువ్వంటే నాకెంతో గౌరవం. నీకెప్పుడైనా ఆపద వస్తే నేను సాయం చేస్తాను. నీ ప్రాణాలు కాపాడుతాను. రాజులు భృత్యుల తప్పులను క్షమించాలి కదా అంటూ చేతులెచ్చి నమస్కరించింది. కన్నీళ్లు పెట్టుకుంది అంటూ ఏం చేసింది సింహాన్ని? చేతులెత్తి నమస్కరించి కన్నీళ్లు పెట్టుకుంది. సింహానికి ఎలుక కన్నీళ్లు పెట్టుకోవడం చక్కగా ఆనందం వేసింది. అంటే నన్ను గౌరవిస్తూ, నేను రాజుగా ఉండడం గమనించిన ఎలుక నన్ను క్షమించమని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది కదా అని సింహం అనుకుంది నాన్న. ఇక్కడి వరకు మీరు ఈ 2 పేజెస్ చదవండి నాన్న. ఈ 2 పేజెస్ కూడా మీరు చక్కగా ఒక్కొక్క అక్షరం గుణించుకుంటూ
చదవండి. మిగతా లెసన్ అంటే ఇంకా 2 పేజెస్ ఉందిన, అది రేపటి వీడియోలో చెప్పుకుందాం. మొత్తం అంతా ఒకే వీడియో అయినా లెంతీ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఫస్ట్ లెసన్లోకి వచ్చారు కాబట్టి మీరు అంటే ఇప్పటివరకు అక్షరాలు, పదాలు, వాక్యాలు మాత్రమే నేర్చుకున్నాను నాన్న. ఇప్పటివరకు మీకు లెసన్స్ అనేవి రాలేదు. ఇప్పుడే లెసన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఎక్కడి నుంచి చదువుతారు చక్కగా? 9th లెసన్ సింహం చిట్టెలుక. ఈ పారాగ్రాఫ్ అంతా చదవండి, బొమ్మ చూస్తూ చదవండి. నెక్స్ట్ పక్క పేజీలో ఒక చిన్న చిన్న పారాగ్రాఫ్స్ ఉన్నాయి, మీరు ఎలా చదువుతారు చదివేటప్పుడు? ఓ క ఒక ఆ డ వి లో అడవిలో, ఓ క ఒక సింహం సింహం ఉం డే ది ఉండేది, ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఇలా గుణించుకుని చదవడానికి ప్రయత్నించండి అమ్మ. ఈ 2 పేజీలు చదవడానికి ప్రయత్నిస్తే మిగతా 2 పేజెస్ లెసన్ రేపటి వీడియోలో చెప్తాను నాన్న. ఈ 2 పేజెస్ ఈరోజు చదవండి. ఎలుక సింహం ఎలుకను క్షమించి వదిలేసిందా, చంపి తినేసిందా, అసలు ఎలుక సింహానికి సహాయపడిందా అనేది రేపటి లెసన్లో చెప్పుకుందాం నాన్న. ఓకే చిల్డ్రన్, ఈరోజు ఈ 2 పేజీలు చక్కగా అర్థం చేసుకుని చదువుకోవడానికి ప్రయత్నిస్తారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.